హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మనోజ్. గైస్, ఈరోజు ఈ యొక్క వీడియోలో జేఎన్టీకే R20 MFCS ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ టాపిక్ సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ యొక్క టాపిక్స్ అనేవి తరువుగా ప్రిపేర్ అయితే MFCS అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ MFCS సబ్జెక్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా తరువుగా ప్రిపేర్ అవ్వండి. చాప్టర్ 1లోకి వచ్చే లోపల ఇంపార్టెంట్ టాపిక్స్ పార్టాలజీస్ మీన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్స్, నొటేషన్, కనెక్టివ్స్, ట్రూత్ టేబుల్స్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ అనేది అక్కడ ఉండింది. స్టేట్మెంట్ ఫంక్షన్స్, క్వాంటిఫైయర్స్, వేరియబుల్స్, ఫ్రీ అండ్ బౌండ్ వేరియబుల్స్, లాజికల్లీ ఈక్వలెంట్, అంటే ఓవరాల్గా ఈ చాప్టర్ 1లో ఈ 7 టాపిక్స్ మీద ఏవైనా ఎగ్జామ్స్ ఉన్నా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ యొక్క టాపిక్స్ కూడా తరువుగా ప్రిపేర్ అయితే ఈ చాప్టర్ 1లో ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతాము. అండ్ ఈ థాటాలజీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు చాప్టర్ 2లో మనకి రిలేషన్స్ టాపిక్స్ ఉంది కదా, ఆ రిలేషన్స్ టాపిక్లో ఈక్వలెన్స్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ ట్రాన్సిటివ్ అండ్ క్లోజ్, ఆఫ్టర్ దట్ పార్షియేషన్ అండ్ కవరింగ్, ఆఫ్టర్ దట్ హస్సీ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్, ఈ హస్సీ డయాగ్రామ్. ఆఫ్టర్ దట్ ప్రాపర్టీస్ అండ్ లాటిస్, మ్యాక్సిమల్ అండ్ మినిమల్ ఎలిమెంట్స్, అంటే ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఆ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో మనం మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఫైండ్అవుట్ చేయాలి, అలానే మినిమల్ ఎలిమెంట్స్ అనేవి ఫైండ్అవుట్ చేయాలి. ఆఫ్టర్ దట్ సెమీ గ్రూప్ అండ్ మోనాయిడ్, ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే హోమోమార్ఫిజం అండ్ ఐసోమార్ఫిజం, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. గైస్, ఇది ఓవరాల్గా చాప్టర్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ కమింగ్ టు చాప్టర్ 3 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఎక్కువ ఇంపార్టెంట్ పర్ముటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పర్ముటేషన్స్ బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ అనేవి తరువు నేర్చుకోండి. ఎందుకంటే వాటి మీద ప్రాబ్లమ్స్ అడిగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు కంపల్సరీ. అండ్ ఇంకోటి పర్ముటేషన్స్ విత్ రిపీటర్స్, అంటే ఇక్కడ ఏంటి, పర్ముటేషన్స్ ఒక కాన్సెప్ట్, పర్ముటేషన్ బైస్ అంటే పర్ముటేషన్ రిపీటర్స్ అనేది ఇంకో కాన్సెప్ట్. ఆఫ్టర్ దట్ కాంబినేషన్ కూడా చూడండి, బైనోమియల్ అండ్ మల్టీనోమియల్, రివిజన్ థియరీ, GCD, టెస్టింగ్ ఆఫ్ ప్రైమ్, యూక్లిడియన్ అల్గోరిథం, ఫెర్మాట్ అండ్ యూలర్స్ థీరం. అండ్ గైస్, థర్డ్ యూనిట్లో ఓవరాల్గా ఈ యొక్క 9 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పర్ముటేషన్స్, కాంబినేషన్స్, బైనామియల్, మల్టీనామియల్ థీరమ్స్ ఉంటాయి కదా, ఆ థీరమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు 4th యూనిట్, ఇందులోకి వచ్చినప్పుడు సీక్వెన్స్ ఫంక్షన్స్, కోఎఫిషియన్స్, క్యారెక్టరిస్టిక్ రూట్, ఇన్ హోమోజీనియస్ ఈక్వేషన్, పార్షియల్ ఫంక్షన్స్, రికరెన్స్ రిలేషన్. గైస్, ఇక్కడ రికరెన్స్ రిలేషన్ మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఖచ్చితంగా అడుగుతారు, అది ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది చాప్టర్ 5, ఈ చాప్టర్ 5లో వచ్చే లోపల మనకి గ్రాఫ్ థియరీ అంటే ఏమిటి, దాని యొక్క అప్లికేషన్స్, అడ్జసెన్స్ అండ్ ఇన్సిడెన్స్ అనేవి చూసుకోండి. ఆఫ్టర్ పాత్ అండ్ సర్క్యూట్ చూసుకోండి. నెక్స్ట్ మనకి యులేరియన్ అండ్ హ్యామిల్టన్ కూడా చూసుకోండి. ఆఫ్టర్ దట్ యూలర్స్ థీరం చూసుకోండి, స్పానింగ్ ట్రీ, ప్రిమ్స్ అండ్ క్రూషికల్స్ అల్గోరిథమ్స్, PFS అండ్ DFS. ఇక్కడ మనకి అల్గోరిథమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ గైస్, ఇది 5 చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకేనా. అండ్ గైస్, ఇంకోటి ఏంటంటే అంటే 100% మీరు ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డిపెండ్ అవ్వకండి, ఎందుకంటే ఒక్కోసారి ఈ టాపిక్స్ వస్తాయి, ఒక్కోసారి రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఉన్న 5 చాప్టర్స్లో అట్లీస్ట్ 3 చాప్టర్స్ అన్ని టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అంటే ఉన్న 5 చాప్టర్స్లో ఏ 3 చాప్టర్స్ అయితే ఈజీగా ఉంటాయో, ఆ 3 చాప్టర్స్ ఈజీగా అండ్ తక్కువ కంటెంట్ ఉంటాయో, తక్కువ టాపిక్స్ ఉంటాయో, అవి ఆ చాప్టర్స్ని చూస్ చేసుకొని ఆ 3 చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకొని, ఆఫ్టర్ దట్ 2 చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ 2 చాప్టర్స్ ఏవైతే కొంచెం కష్టంగా ఎక్కువ టాపిక్స్ ఉంటాయో అనుకుంటారో, ఆ యొక్క చాప్టర్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఎలాగైనా ప్రిపేర్ అయితే MFCS అనేది ఈజీగా పాస్ అవ్వండి, స్కోర్ చేసుకోగలుగుతారు కూడా. అండ్ గైస్, ఇది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.